యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంట్లో వాళ్ళకి నీ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉందా? కాబట్టి ఆది రేపు ఆఫీస్కి వెళ్లే దారిలో ఏదో ఒకటి చేసి మీరే ఆ ఫైల్ దక్కించుకుంటే బెటర్. సరే, రేపు ఉదయం ఆది ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరతాడు, ఎలా వెళ్తాడు, పిన్ టు పిన్ నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండు. ఆది దగ్గర నుంచి ఆ ఫైల్ని దక్కించుకొని గుండమ్మని గ్రిప్లో పెట్టుకొని ఒక కాలితో ఆదిని, మరో కాలితో ఆ గుండమ్మని పాతాళానికి తొక్కి పడేస్తాను. ఏమండి, ఇటు కూర్చోండి, కూర్చోండి. ఇంకేంటమ్మా ఆలస్యం, తొందరగా వడ్డించేయమ్మా. ఏంటి తాతయ్య తొందర, ఇంట్లో అందరూ కలిసి తింటే బాగుంటుంది, నువ్వు మాత్రమే తింటే ఏం బాగుంటుంది? అందరం వచ్చేసాం కదమ్మా. ఇంకా తమ్ముడు రాలేదు కదా మామయ్య గారు. మీకు తమ్ముడు ఎక్కడున్నాడు? నేను కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను. షైలోకి వరస అయితే నాకు తమ్ముడే కదా. థ్యాంక్స్ థ్యాంక్స్ అదినా. నువ్వు అలా మెలికలు తిరిగిపోకు. ఇంకా సంబంధాలు కలవలేదు, నువ్వప్పుడే చుట్టరికాలు కలపనక్కర్లేదు. ఏమో కలుస్తాయేమో అత్తయ్య. ఎప్పటికీ కలవ్వు. అమ్మా, ఈ డిస్కషన్లు ఇప్పుడు ఎందుకు? ఇటు మా గుండమ్మకి అన్నలో తమ్ముళ్ళు ఎవరో లేరు కాబట్టి తమ్ముడు అని పిలుచుకుంటుంది, అందులో తప్పేముంది? అమ్మా గుండమ్మ, మీ తమ్ముని త్వరగా పిలువమ్మా, ఆకలేసేస్తుంది. తమ్ముడు తమ్ముడు, వదిన నేను పిలుస్తాను. చిట్టికన్నా అదేంటి? రే బాబు, ఇదేంట్రా చిట్టికన్నా అని పిలుస్తుంది? నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. త్వరగా రా, డిన్నర్ చేద్దాం. వస్తున్నాను బేబీ. డెఫినెట్గా ఇది భూకంపం కాదు, నాకు తెలిసి అతందేమో. చాలా ఏళ్ల క్రితం ఇంగ్లీష్ సినిమా చూసానే. ఏంటి అయ్యో, ఇలాగే నడుచుకుంటా వచ్చిందే.
సంతానానికి దానమిచ్చిన ఏనుగులాగా ఎంత అందంగా నడుస్తున్నాడో. అయితే అయింది కాని, గొప్పని సెలెక్ట్ చేసుకున్నవి తల్లి, నీకు దండం. తమ్ముడు ఏంటక్క, అందరూ నా కోసమే వెయిట్ చేస్తున్నారా? అవును బాబు, అతిథి దేవో భవ అన్నారుగా. నువ్వు తిన్న తర్వాత మిగిలితే ఏమైనా మేము తిందామని. రా తమ్ముడు, కూర్చో రా రా. ఏమైందిరా, రా కూర్చో. అరే తమ్ముడు, ఇక్కడ చైర్ ఉంది కదా, మళ్ళీ స్టూల్ ఎందుకు? అంటే చూడు బాబు, నువ్వేం పరాయివాడిగా ఫీల్ అవ్వద్దు. ఈ రోజు నుండి నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్వే. అవ్వాలనే నేను ఆశపడుతున్నానండి. నేను ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను, అయ్యానా? దేశం నాశనం అయిపోద్ది. నువ్వు రా బాబు, కూర్చో. రా తమ్ముడు, కూర్చో. ఏంటిది, కూర్చోమంటే నుంచున్నావు? అది అది కూర్చోండి. మొహమాట పడుతున్నట్టున్నాడు అబ్బాయి. ఓ కూర్చో, కూర్చోండి. ఏ మొహమాట పడక్కర్లేదు, కూర్చో బేబీ. కర్మ కూర్చో. ఏంట్రా, ఎవరు పళ్ళు కొరుకుతున్నారు? మేము అదే చూస్తున్నా. అలా చూస్తూ నిలబడ్డారు ఏంటండి, రండి చేయండి. వెళ్ళి లేపండి. అబ్బా లేపండి బాబు. లేట్ అప్పుడు
అంటే కుర్చీ చాలా ఓల్డ్ అనుకుంటండి. కుర్చీకి ఏజ్ ఎక్కువైపోయి ఇరిగిపోలేదు బాబు, వెయిట్ ఎక్కువై ఇరిగిపోయింది. అందుకే నేను ముందే స్టూల్ తెచ్చుకుందాం అనుకున్నది. నానా చిట్టుకన్నా, మీ ఇంట్లో కూడా రోజు కుర్చీలు ఇలాగ ఇరిగిపోతాయా? ఆహా లేదండి, మా ఇంట్లో అన్నీ ఐరన్వే. ఓహో, అలా జాగ్రత్త పడుతున్నారన్నమాట. అయితే మిస్టేక్ మహాదలి. సారీ, కూర్చోండి 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 కూర్చోండి. సరే, ఏంటండి? ఏం లేదు, ఓ కిలో బియ్యం ఎక్స్ట్రా ఎక్కించు. ఎందుకండి? ఏంటి, నేను తింటే మీకు సరిపోదని ఒక కిలో రైస్ ఎక్కించమంటున్నారా మా అక్కని? అబ్బే, అదేం లేదు అదేం లేదు, నువ్వు తిను. మీకు అలాంటి భయం ఏమీ అక్కర్లేదు, తినండి. అక్క నాకు ఒక స్పూన్ రైస్ పెట్టు. చాలక్క, ఒక స్పూన్ కర్రీ. చాలు. ఒకటి చాలు. అదేంటయ్యా, స్పూన్ స్పూన్ అంటూ కొంచెం కొంచెం వేసుకుంటున్నా? మేబీ టేస్ట్ చూసి నచ్చితే అప్పుడు పెట్టుకుంటాడేమో కాకి. ఆహా, ఏం కాదు, తను తినేది అంతే. అవునండి, ఈ ఒళ్ళు జీన్స్ వల్ల వచ్చింది కానీ అతిగా తినడం వల్ల వచ్చింది కాదండి. మీరు తినండి. మీ వంటలు చాలా బాగున్నాయి అక్క. అక్క, నా తినడం అయిపోయింది, బెడ్రూమ్ ఎక్కడా? ఎక్కడ అంటే మన రూమ్లోనా? ఎక్కడ కుదురుతుంది, చిన్న బెడ్డే కదా. ప్లీజ్ అండి. బాబీ బాబీ నా రూమా? నా రూమ్ ఏమన్నా ఆకాశం అంత పందిరి మంచం అనుకున్నావు అన్నయ్య? నాది చిన్న బిడ్డే. అమ్మా, అది అది మాకెలా కుదురుతుందిరా, మాకే సరిపోదు మా బెడ్రూమ్.
తాతయ్య నా రూమ్ లోనా? నా బెడ్ అసలు వీక్ బాబు, పెట్ట పర్సనాలిటీ ఉన్నా నేను పడుకుంటేనే కిర్రో కిర్రో అంటుంది. అయ్యో అలా అనకండి తాతయ్య, పాపం తమ్ముడు. పర్వాలేదులే అక్క, నేను హాల్లో సోఫా ఉంది కదా, ఆ సోఫాలో పడుకుంటాలే. అలానే బాగుంది. చాలా గ్రేట్ బేబీ. ఎందుకు? ఎక్కడైనా నువ్వు అడ్జస్ట్ అయిపోతావు బేబీ. రే బాబీ, ముందు దాన్ని ముద్దు పేరుతో పిలవడం మానేయమని చెప్పరా, చచ్చిపోతున్నాను. సరే నేను సోఫాలో పడుకుంటాను, అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ బంగారం. గుడ్ నైట్ బాబు. గుడ్ నైట్ బేబీ. పాపం ఆ సోఫా ఎన్ని ముక్కలవుతుందో ఏంటో. నాకేం తెలుసు, ఏమండి ఏంటండి ఆ సౌండ్? ఏమోనే అబ్బో. ఏమండి మన ఇంటి ముందు ఏమైనా విమానం పడిపోయిందంటారా? ఏమోనే చూద్దాం పద. బామ్మ ఏంట సౌండ్? రక్తం. విమానం ఇంజన్ పేలి చచ్చినట్టు అంత గురక పెడుతున్నాడు ఏమిటి? చిన్నపాటి గురక్కి అంత మాటలు అనాలా బేబీ? వీడెంత లేపినా లేవడం లేదు. ఏదో ఒక
చెయ్యండి. ఎలాగా అరువాకయా, అబ్బా.